హోంమంత్రి మేకతోటి సుచరిత కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, డీజీపీలతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు అదే రోజు ప్రాథమిక విచారణ జరిపి వెంటనే నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. కేసు ఎంక్వైరీ నిమిత్తం ఇద్దరు సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులను నంద్యాలకు పంపవలసిందిగా తెలిపారు.